హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది మార్నింగ్ నేను వీడియో అయితే చేశాను ఎలా ఆన్లైన్లో మనకి స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలన్నది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు చాలామంది ఈ అప్లై ప్రాసెస్లో ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఎవరు లేదని కొంతమంది అడుగుతున్నారో అలాగే మనకి ముఖ్యంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ కదా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పి ఎక్కడ అడగట్లేదు సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏ డేట్ తర్వాత మనకి ఆ సర్టిఫికేట్స్ మనకి వ్యాలిడిటీ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఓకే సో వాటికి సంబంధించి ఈ వీడియోలు అయితే మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ముఖ్యంగా మనకి అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే లేదు మనకి బీసీ కానీ ఎస్సీఎస్టీ కానీ ఓసీ మాత్రమే ఉంది మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ విధంగా వచ్చిందా లేదా మనకి నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఈడబ్ల్యూఎస్ మనకి వాళ్ళు అన్నది అయితే క్లారిటీ అయితే లేదు ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేసి అయితే చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇన్ కేసు రెండు మూడు రోజుల్లో ఏదైనా అప్డేట్ రాకపోతే కనుక మీరు ఓసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అయితే అప్లై చేయండి నెక్స్ట్ మనకి పార్ట్ టూ ఉంటుంది ఆ పార్ట్ టూలో మీకు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే ఉంటుంది అప్పుడైతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఓకే రెండు మూడు రోజులు వెయిట్ చేసి అప్డేట్ రాకపోతే కనుక మీరు ఓసీ కింద అయితే అప్లై అయితే చేసుకోండి ఓసీ అనేది పెట్టి సో నెక్స్ట్ మనకి అప్లై చేసినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే మనకి మార్ని చూసాము ఆ ప్రాసెస్ అంతా కూడా పార్ట్ వన్ కింద అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి జనరల్గా డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం సర్టిఫికేట్స్ అప్లోడ్ ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా మనకి పార్ట్ వన్లో అప్లోడ్ చేసేది అయితే ఉండదు కేవలం మనం అప్లోడ్ చేసేది ఫోటోగ్రాఫీ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి ఎంత ఫార్మేట్ ఉండాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో ఇక్కడైతే చెక్ చేసుకోండి ఇక మరి సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎటువంటి సర్టిఫికేట్స్ మనకి కావాలి అని చూసినట్లయితే కనుక అందరికీ కాకుండా ఎవరైతే మనకి పీడబ్ల్యూటీ అంటే ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి అప్పుడు పార్ట్ టూకి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే పార్ట్ టూలో లాగే అప్పుడు మాత్రమే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి అందరూ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లోడ్ చేయమని అయితే మళ్ళీ టీఎస్ఆర్ మనకి అయితే మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మనకి అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ అప్లోడ్ చేయాలి సో ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పి ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తాను సో ఎప్పుడో మనకి ఎప్పుడో ఎగ్జామ్ అవ్వాలి రిజల్ట్స్ రావాలి కదా అని చెప్పి నెగ్లెట్ చేయకుండా ఇప్పుడే కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఎగ్జామ్ అయిన తర్వాత వెంటనే అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మొట్టమొదటిగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఓకే పదవ తరగతి మార్క్ లిస్ట్ దానిగా దానికి ఈక్వల్ ఉన్న మార్క్ లిస్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ దానికి ఈక్వల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేయాలి కేస్ ఎస్ఐ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ లేదా మనకి ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ మార్క్ లిస్ట్లు అన్ని కూడా మీరైతే స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అయితే అప్లోడ్ అయితే చేయాలి దాన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి కేస్ లేకపోతే కనుక మీరు త్వరగా అయితే అప్లోడ్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి అలాగే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఎకనామికలీ వీకర్ సెషన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటేనే మీకు ఈ కింద ఏజ్ రిలాక్సేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ కానీ వర్తిస్తుంది ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ సర్టిఫికేట్ అని ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా లేటెస్ట్గా మీ దగ్గర పాస్ సర్టిఫికేట్ ఉన్నా సరే ఇప్పుడు మనకి ఏప్రిల్ తర్వాత మీరు ఫ్రెష్గా ఎకనామికలీ వీకర్ సెషన్ సర్టిఫికేట్ ఏదైతే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అని ఉంటుందో దాన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఈ సేవకు వెళ్ళి కానీ లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫిల్అప్ చేసి సర్టిఫికేట్ అయితే తీసుకుని అయితే పెట్టుకోండి అలాగే బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది జనరల్ గా మనకి బీసీ ఎస్సీ ఎస్టీకి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా అది ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎందుకంటే ఇన్కమ్ అనేది మనకి ప్రతి సంవత్సరానికి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి మారుతుంది కాబట్టి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి మనకి ఇకనామిక్లీ వీకర్ సెషన్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి అలాగే మనకి తీసుకోవాల్సి అయితే సారీ తీసుకోవాల్సి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే బీసీ వాళ్ళు కూడా మనకి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా ప్రతి సంవత్సరం అయితే మనం అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఎగ్జామ్స్కి అప్లై చేస్తూ ఉంటాయి కనుక సో ఇక్కడ క్లియర్ ఇచ్చారు మనకి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సర్టిఫికేట్ అయితే కావాలి అని చెప్పి కాబట్టి మీ దగ్గర పాస్ సర్టిఫికేట్ ఉన్నా సరే పనికిరాదు మీకు ఏప్రిల్ తర్వాత అప్లై చేసిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇది కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఈ సేవలో కానీ మీకు అయితే దొరుకుతుంది అక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ముఖ్యంగా మనకి మార్క్ మార్క్లిస్టులు అయితే అందరి దగ్గర రెడీగా ఉంటాయి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు ఈడబ్ల్యూస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఓబీసీ వాళ్ళ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా ఫ్రెష్గా మీకు కొత్తగా అయితే అప్లోడ్ చేసి అయితే రెడీగా పెట్టుకోండి మీకు మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్లో అయితే వస్తే వచ్చేస్తుంది ఎప్పుడో చేద్దాం ఇంకా టైం ఉంది కదా నెగ్లెక్ట్ చేయ కూడా అప్లై చేసి అయితే రెడీగా పెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్స్ కానీ ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్స్ రిలేటెడ్ కానీ అలాగే ముఖ్యంగా మనకి స్టడీ బానిఫైడ్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఓకే సో ఏదైతే మనకి అప్లికేబుల్ అవుతుందో అంటే మీకు స్టడీ మనకి ఒకటి నుండి ఏడో తరగతి దాకా మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్కి వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికేట్స్ మీ యొక్క డీటెయిల్స్ ఏదో ఒక పాత జిరాక్స్ అయితే ఉంటుంది కదా పదో తరగతి మార్క్ లిస్ట్ కానీ మీ పాత స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఉంటాయి కనుక అది చూపించినట్లయితే మీకు వన్ టు సెవెంత్ క్లాస్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ అయితే మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీరు అప్లోడ్ చేసే ఇప్పుడు కానీ ఇవైతే ఖచ్చితంగా కావాలి మెయిన్గా వీటి మీదే మీ యొక్క లోకల్ క్యాండిడేట్ మనకి లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో వీటికి సంబంధించిన ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఇంకా ఇతరతర కేటగిరీ డైవర్స్ రూమ్ని కానీ ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి రిలవెంట్ సర్టిఫికేట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నోటిఫికేషన్లు ఏమేమి కావాలని చెప్పి సెవెంత్ పాయింట్లో మనకి క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారో ఒకసారి క్లియర్గా అన్నీ చూసుకుని మీరు కావాల్సినవన్నీ కూడా ఒప్పటి నుండి రెడీ చేసి అయితే పెట్టుకోండి ఇక మనకి స్టడీ సర్టిఫికేట్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి రెసిడెంట్సా స్టడీయా ఆ బాన్ఫైడా అని చూసినట్లయితే కనుక ఓకే మీరు ఒకటో తరగతి నుండి ఏడో తరగతి దాకా కనుక ఏదైనా స్కూల్లో చదివి ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే స్టడీ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారో మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయరు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు రెసిడెంట్ సర్టిఫికేట్ విల్ నా బి యాక్సెప్టెడ్ ఇఫ్ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అప్ టు సెవెంత్ క్లాస్ ఈక్వల్ మీరు ఏడో తరగతి లోపల ఏదైనా స్కూల్లో చదివితే కనుక ఖచ్చితంగా మీరైతే స్టడీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే మనకి ఏడో తరగతి ఇవన్నీ కూడా చదవకుండా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారో స్కూల్కి వెళ్లకుండా లేదా ప్రైవేట్ స్కూల్స్లో కానీ మనకి ప్రాపర్ రికగ్నేషన్ లేని స్కూల్స్ కానీ మనకి ఓపెన్ డిగ్రీ కానీ ఇలాంటి చేసిన వాళ్ళకి మాత్రమే మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి క్లియర్ కట్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది మెయిన్గా లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి చాలామంది ఏ డిస్ట్రిక్ట్ కింద లోకల్ కింద వస్తానని చాలా మందికి డౌట్ అయితే ఉంది మీరు ఒకటి నుండి ఏడో తరగద దాకా ఏ డిస్టిక్ట్లో అయితే మనకి స్టడీ కంప్లీట్ చేస్తారో అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్ కింద అయితే రావడం జరుగుతుంది క్లియర్ కట్గా మనకి లోకల్ కి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి నోటిఫికేషన్లో ట్వంటీ ఎయిత్ పార్ట్లో అయితే మెన్షన్ చేశారో ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు కూడా ఇదంతా కూడా చదువుకోవచ్చు ఓకే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే ఒకటి రెండు రోజులు చూసి రాకపోతే కనుక ఓసీ ఆప్షన్ పెట్టి అయితే మీరు అయితే అప్లోడ్ అయితే చే అప్లై అయితే చేసుకోండి ఓకే సో మిస్టేక్స్ అయితే చేయకుండా క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి కంగారుపడి అప్లై చేసి మిస్టేక్స్ అయితే చేయకండి ఓకే ఇది మనకి అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు Okay, thank you.